ప్రభునందు ప్రియమైనటువంటి టీవీ ఛానల్లో చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డకు క్రీస్తు పేరిట శుభాభివందనాలు తెలియజేస్తూ అదృశ్యని ఆవేదన అనేటువంటి మన యొక్క ప్రోగ్రాంలో మరి ఒకసారి దేవుడు మీతో కూడా కలిసి దేవుని వాక్యాన్ని ఆలోచించడానికి నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మొదటగా దేవునికి ఆ తర్వాత మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోనికి వెళదాం. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడైన దేవ, నీ ఉన్నతమైన కృపను బట్టి నీ విలువైన మాటలు ఆలోచించినై ఉండగా మీ కృపను మాకు తోడుగా ఉంచండి. ఆలోచిస్తున్న ప్రతి ఒక్క మాటలో ఉన్న పరమార్థాన్ని గ్రహించగలిగిన శక్తిని నాకు అనుగ్రహించమని, తద్వారా మీ బిడ్డలకు మీ కృపను తోడుగా ఉంచమని క్రీస్తు పేరిటి ప్రార్థన అడుగుచున్నాను కన్న తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని సంగమ, గడిచిన ఎపిసోడ్లో మహోన్నతుని విద్య, మనిషికి మహోన్నతుని విద్య అవసరమా అనేటువంటి అంశాన్ని గత రెండు ఎపిసోడ్లో మాట్లాడటం జరిగింది. మనిషికి లోక సంబంధమైన విద్య ఎంతవరకు అవసరమవుతుంది అన్నది ఇంతకుముందు పాఠాల్లో మీరు విన్నారు. 70 ఏళ్ళు మనిషి బ్రతకడానికి లోక సంబంధమైన విద్య కావాలి, లోక జ్ఞానం కావాలి. అది ఈ దేహాన్ని పోషించుకోవటానికి మాత్రమే ఉపయోగపడుతుంది. దేహ అవసరాన్ని తీర్చడానికి, దేహాన్ని పోషించుకోవటానికి, నీ మీద ఆధారపడిన వారి దేహాలను పోషించుకోవటానికి. కానీ దేహాన్ని బ్రతికింపచేస్తున్న ఆత్మకు ఏ జ్ఞానాన్ని మీరు ఇవ్వాలి? ఏ జ్ఞానాన్ని మీరు ఇవ్వగలిగితే మీ దేహాన్ని జీవింపచేస్తున్న ఆత్మ కలకాలం జీవించగలదు అన్నది మీకు అర్థం కావాలి. అందుకనే బైబిల్లో వ్రాయబడిన ఒక సందర్భాన్ని, ఇంతకుముందు చెప్పిన ఒక మాటను మీకు మరలా గుర్తు చేస్తాను. యోహాను సువార్త 6:63 అక్కడ వ్రాయబడిన వాక్య భాగాన్ని ఒకసారి మీరు గమనించగలిగితే, ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. ఆత్మయే జీవింప చేయుచున్నది, ఆత్మ జీవింప చేయుచున్నది అంటే తినే భోజనం వలన మనిషి బ్రతుకుతాడు అనుకుంటే పొరపాటు. భోజనమే మనిషిని బ్రతికిస్తుంది. డాక్టర్ల దగ్గరికి వెళితే వాళ్ళు మాట్లాడుతూ వాళ్ళు చెప్పేటువంటి మాట, తిన్న భోజనం అది ఖనిజ లవణాలుగా, విటమిన్స్గా, మినరల్స్గా, అమినో యాసిడ్స్గా మారి నీ దేహంలో అవసరమైన జీవక్రియలు జరగటానికి అవి రక్తంలో కలిసిపోవటం వలన నీ దేహం ఆరోగ్యంగా ఉంటుంది అనుకుంటున్నారు. అంతవరకు మాత్రమే ఈ శాస్త్ర ప్రపంచానికి అర్థమైంది. కానీ ఒకవేళ అదే నిజమైతే చనిపోయిన దేహానికి మరి మల్టీవిటమిన్స్ కలిపిన మినరల్స్తో కూడిన పౌష్టిక సమతుల్య ఆహారాన్ని అందిస్తే మరి ఆ దేహం ఎందుకు తిరిగి లేవలేకపోతుందో ఒకసారి నేను అడుగుతున్నాను బైబిల్ను బట్టే. ఒకవేళ ఈ విటమిన్స్ మినరల్స్ వలనే మనిషి బ్రతకగలిగితే, బలహీనమైపోతున్న మనిషి, మరణశయ్య మీద ఉన్న మనిషిని బ్రతికించవచ్చు కదా. కానీ ఒకనొక రోజు ఈ దేహం సహకరించట్లేదండి, ఈ దేహం సహకరించటం లేదు, అది యాక్టివేట్ అవ్వట్లేదు, రిసీవ్ చేసుకోవట్లేదు. అంటే నీ దేహం సహకరిస్తేనే నువ్వేసే మెడిసిన్ పనిచేస్తుంది అనమాట. నువ్వేసే మెడిసిన్, నువ్వు ఇస్తున్న మెడిసిన్ పనిచేయాలంటే నీ దేహం సహకరించాలి. అందుకనే డాక్టర్ గారు వైద్యం చేస్తూ ఆ వైద్యానికి చేయటానికి ముందుగా తన దగ్గరకు వచ్చిన పేషెంట్తో 5 నిమిషాలున్న టైం స్పెండ్ చేసి మాట్లాడినప్పుడు ఏమీ మాట్లాడకుండా చెక్ చేసి వెళ్ళిపోయి మంచి మెడిసిన్ రాసిన డాక్టర్ గారు సరిగా చూడలేదనే పేషెంట్ చెప్తాడు. అలాగే పేషెంట్తో 5 నిమిషాలు మాట్లాడి తన వేదన విని నేనున్నానని భరోసా ఇవ్వగలిగిన మాటలు, మొదట మాటలతో పేషెంట్ని ముందు ప్రిపరేషన్ చేయగలిగితే ఆ తర్వాత లోపల ఉన్న ఇన్ఫెక్షన్ తీసేయటానికి మందు ఇవ్వటం అనేది జరుగుతుంది. అప్పుడు అతడు బాగా చక్కగా త్వరగా కోలుకోగలడు, త్వరగా మరి చక్కని మంచి ఆరోగ్యాన్ని పొందగలడు. అంటే మాట అనేది మెడిసిన్గా పనిచేస్తుంది అన్న సంగతి ఇక్కడ మనందరికీ అర్థం కావాలి. మాట మెడిసిన్ అవుతున్నప్పుడు భోజనానికి మాటకు తేడా ఏంటి? బాగా ఆలోచించండి మీరు. భోజనానికి మాటకు తేడా ఏంటి? భోజనం అనేది పదార్థంతో కూడిందే,
కంటికి కనపడే విజువల్ మెటీరియల్, కంటికి కనపడే విజువల్ మెటీరియల్ కంటికి కనపడుతున్న విజువల్ పార్ట్స్కి ఉపయోగపడుతుంది, అంటే దేహానికి ఉపయోగపడుతుంది. దేహం విజువల్ అంటే కనబడేది, కనబడేదానికి కనబడే పదార్థాన్ని పెట్టారు, బాగుంది. కనబడని దానికి మరేం పెట్టాలి? కనబడని దానికి ఏం పెట్టాలి? కనబడని దానికి కూడా కనబడని పదార్థమే పెట్టాలి. ఇది లా. కనబడని దానికి కనబడని పదార్థం, కనిపించే పదార్థం కాదు పెట్టవలసింది. అందుకనే మాట వినపడుతుంది కానీ కనబడదు, మాట వినపడుతుంది కనబడుతుంది. అంటే కనబడేదానికి కనబడే పదార్థం పెట్టినప్పుడు కనబడని ఆత్మకు ఏ పదార్థం పెట్టాలి? ఆలోచించారు ఎప్పుడన్నా మీరు? అందుకనే యేసుక్రీస్తు వారు ఒక పదాన్ని వాడాడు, ఈ సమాజానికి తెలియదు. అందుకనే మనిషికి మహోన్నతుని విద్య ఎంత అవసరమో ఈరోజు సమాజానికి అర్థం కాలేదు. అందుకనే దాన్ని గుర్తించిన మేము ఇది తక్కువ ఖర్చుతో విలువైన మెటీరియల్ ఇచ్చి మహోన్నతిని విద్య నేర్పించాలని ఒక ఆలోచనతో మేము ఒక కార్యక్రమాన్ని తలపెట్టాము. అదే నేను మాట్లాడిన తర్వాత యాడ్ రూపంలో మీకు వస్తుంది. ఆలోచించండి, చూడండి, ఈ మహోన్నతిని విద్యను నేర్పించడానికి తల్లిదండ్రులుగా ఉన్న మీరు మీ పిల్లలను ప్రేరేపించండి. కారణం ఈ మహోన్నతిని విద్య ఎంత అవసరమో ఇప్పుడు మీరు ఈ ఎపిసోడ్లో వింటున్నారు. గడిచిన 2 ఎపిసోడ్లో కొంత నేర్చుకున్నారు, ఇప్పుడు కొంత నేర్చుకుంటున్నారు. ఇక్కడ ఒక సందర్భాన్ని చెప్తాను మీకు. భోజనాన్ని దేహాన్ని నింపటానికి దేహానికి అవసరమైన శక్తినిచ్చేది భోజన పదార్థం, అందులో ఎలాంటి అనుమానము లేదు. దేహానికి శక్తినిచ్చేది భోజన పదార్థం, కానీ దేహాన్ని బ్రతికించేది, దానికి బ్రతకటానికి లోపల ఉన్న ఆ పవరే ఆత్మ. అందుకనే ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము, కేవలము నిష్ప్రయోజనము, ప్రయోజనము లేనిది. అంటే ఆత్మ లేకపోతే పెట్టే భోజనం వ్యర్థం. అందుకనే శవానికి భోజనం పెట్టండి పెడుతుందేమో, ఏమండి చివరిలో తులసి నీళ్లు పోస్తారు పాపం మరణిస్తున్న టైంలో, ఇంకా కొద్దిసేపట్లో ప్రాణం పోతుంది అని అర్థమైన తర్వాత పెద్దలైన వాళ్ళుకి వాళ్ళ గర్భాన పుట్టిన బిడ్డలు తులసి తీర్థాన్ని పోస్తారు. అవి మింగుడు పడవు, మింగలేరు. ఇదిగో నోటిలో పోసిన నీళ్లు ఎక్కువ అవగానే అలాగే బయటకు వస్తాయి, అంటే లోపలికి వెళ్ళట్లేదు. ఎందుకు వెళ్ళట్లేదు? ఎందుకు వెళ్ళలేకపోతుంది? నీ దేహం బలహీనమైపోయింది. అంటే నీవు పెట్టే భోజనం వలన వచ్చే బలం అనేది ప్రయోజనం లేదు. అవతల రెస్పాండ్ అవ్వవలసినటువంటి ఆత్మ రెస్పాండ్ అవ్వట్లేదు. అక్కడ తను వెళ్ళిపోవటానికి సిద్ధపడింది. ఆ సంగతి మీకు అర్థం కాలేదు. తను వెళ్ళిపోవటానికి సిద్ధపడిన తర్వాత నీవు ఎన్ని మెడిసిన్స్ ఇచ్చినా, ఎన్ని మందులు ఇచ్చినా, ఎన్ని ఐసీయూలో పెట్టినా, ఎంత ప్రయోజనం చేసినా, గుండెల మీద బాధిన, మరేం చేసినా ఆత్మ వెళ్ళిపోవటానికి సిద్ధపడ్డ తర్వాత దాన్ని ఎవరు ఆపలేరు. అది రావటానికి సిద్ధపడ్డప్పుడు ఎవరు ఆపలేదు, అది వెళ్ళిపోయేటప్పుడు కూడా ఎవరు ఆపలేరు. ఇది వాస్తవం. అది వచ్చేటప్పుడు ఎవరు ఆపలేదు. ఎవరికి తెలియని గడియలు, తల్లికి కూడా తెలియని గడియలో అది ప్రవేశించింది. నెల తర్వాత తల్లికి అర్థమైంది. అప్పటికి 4 రోజులు గడిపోయి జరగవలసిన ఋతుక్రమం జరగకపోవటం వలన భార్య భర్తతో చెప్పుకుంటుంది, అయ్యా ఇదిగో నాకు రావలసిన ఋతుక్రమం రాలేదు, నెల సరిగా రాలేదు, నేను నెల తప్పాను అని మాట్లాడుతుంది. అంటే అప్పటికి 4 రోజులు అయిపోయింది, వచ్చిన గడియ తెలియదు, వెళ్ళిపోయే గడియ కూడా తెలియదు. అంటే భోజనం అనేది దేహానికి మాత్రమే పెట్టడం వలన ప్రయోజనం ఏంటి అని అంటే 70 ఏళ్ళు బ్రతకగలవు. ఆ తర్వాత అది వెళ్ళిపోయిన తర్వాత నీవు ఈ దేహానికి ఏమి పెట్టినా తీసుకోదు. అందుకని కేవలం దేహానికి మాత్రమే భోజనం పెట్టడం కాకుండా ఈ దేహాన్ని జీవింపచేసే శక్తి కలిగిన ఆత్మకు కూడా భోజనం పెట్టడం నేర్చుకోండి. ఇది మీకు ఎక్కడా దొరకదు. ఏ పాఠశాలలోకి వెళ్ళినా చెప్పరు, ఏ మెడికల్ షాప్లోకి వెళ్ళినా, సార్ నా ఆత్మకు బలహీనంగా ఉందండి, ఆత్మకు భోజనం పెట్టండి సార్ అంటే మెంటల్ హాస్పిటల్కి పంపిస్తాను. నేను వెంటనే చీటీ రాసి మెంటల్ వైజాగ్లో మెంటల్ హాస్పిటల్ ఉంది, అక్కడికి వెళ్ళిపోండి అంటారు. అంటే ఆత్మకు భోజనం పెట్టమని అడిగితే ఎవరికీ అర్థం కాదన్నమాట, ఎవరికీ అర్థం కాదు. ఎందుకంటే నీలో ఉన్నది ఆత్మ అన్న సంగతి వాళ్ళకి తెలియదు.
నీలో ఉన్నది ఆత్మని, దేవుని ఆత్మ నీలోనికి ప్రవేశించిందని, అది 70 ఏళ్ళు ఇక్కడ ఉన్నదని, 80 ఏళ్ళు ఇక్కడ ఉన్నదని, 80 ఏళ్ల తర్వాత ఈ ఆత్మ తిరిగి మరొక చోటుకు వెళ్ళాలి. ఆత్మకు చావు లేదని ఇంతకుముందు ఎపిసోడ్లో మీతో మాట్లాడాను. ఒకవేళ కనుక ఆత్మ కుళ్ళిపోతుంది, ఆత్మ మసి అయిపోతుంది, ఆత్మ మాడిపోతుంది అని అంటే దేవుడు కుళ్ళిపోయినట్లు, దేవుడు మాడిపోయినట్లు. కారణం, ఆత్మ దేవునిలో నుంచి విడిపోయినది, రక్త మాంసాలు నీ తల్లిలో నుండి వచ్చాయి, నీ తండ్రిలో నుండి వచ్చాయి. తల్లి తండ్రిలో నుంచి వచ్చిన రక్త మాంసాలు మంటిలో నుండి వచ్చిన ఈ రక్త మాంసాలు మళ్ళీ మంటిగా మారిపోయినప్పుడు, మళ్ళా మంటికి చేరినప్పుడు ఆత్మగా ఉన్న నీవు మరలా ఆత్మగా ఉన్న చోటుకు వెళ్ళాలి, తండ్రి దగ్గరికి వెళ్ళాలి. మంటిలో నుండి తీయబడినది మంటిలోనికి వెళ్ళినప్పుడు దేవునిలో నుండి వచ్చిన ఆత్మ తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళాలి కదా. అది న్యాయం కాదంటారా? అది న్యాయమే. మంటిలో నుండి తీయబడిన దేహం మంటిలోనికి వెళ్ళినప్పుడు దేవునిలో నుండి వచ్చిన ఆత్మ తిరిగి దేవునిలోనికి వెళ్ళాలి. దేవునిలోనికి వెళ్ళవలసిన ఆత్మ వెళ్ళాలి అని అంటే దాన్ని పంపించగలిగిన శక్తి సామర్థ్యాలు నీకు ఉండాలి. ఈ భూమి మీద నువ్వు సంపాదించాలి దాన్ని. అక్కడికి పంపాలి అని అంటే నీ బిడ్డను స్కూల్లో జాయిన్ చేశారండి, లేదా కాలేజీలో జాయిన్ చేశారు, అక్కడికి అవసరమైన చోటకు పంపడానికి అవసరమైనవన్నీ సమకూర్చి పంపుతారు. మద్రాసులో సీట్ వచ్చింది, మద్రాసులో జాయిన్ చేశావు. జాయిన్ చేసినప్పుడు మీరుంటున్నది గుంటూరు, మద్రాసులో జాయిన్ చేశారు. అక్కడికి జాయిన్ చేసిన తర్వాత తీ వెళ్ళాలి అని అంటే దానికి అవసరమైన ఏర్పాట్లన్నీ చేయాలి. ట్రైన్ టికెట్ బుక్ చేయాలి, దానికి అవసరమైన లగేజ్ సర్దాలి, అన్నీ ప్యాకప్ చేసుకోవాలి, ఆ టైంకి వెళ్ళాలి, జాగ్రత్తగా అక్కడ కూర్చోవాలి, టికెట్ను భద్రం చేసుకోవాలి, తర్వాత దిగాలి. అంటే ఇన్ని కార్యక్రమాలు చేస్తేనే కానీ నువ్వు అక్కడికి వెళ్ళనప్పుడు ఆత్మ కూడా ఇక్కడ నుండి మరిలా అక్కడికి వెళ్ళాలంటే ఎన్ని కార్యక్రమాలు నువ్వు తలపెట్టాలి ఆలోచించావా ఎప్పుడన్నా? ఎన్ని కార్యక్రమాలు చేయాలి? ఎంత జ్ఞానాన్ని నువ్వు సంపాదించి ఆత్మకు పెట్టాలి? మంచి మాంసం పెట్టారు, బాగుంది అయ్యా, రోజు మాంసం తినబాకు, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది అంట డాక్టర్ గారు. మరి ఏం చేయమంటారండి? బ్యాలెన్స్డ్ ఫుడ్. మాంసం తిన్నావా? ఓకే, మంచిది. ఒక 250 గ్రామ్స్ అన్న పీచు పదార్థం తిన్నాయన అంటాడు. దానిలో నుంచి మాంసపు కృత్తులు వస్తే అది డైజెస్ట్ అయ్యి ఫ్రీగా మూవ్ అవటానికి, కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగకుండా ఉండటానికి బ్యాలెన్స్డ్ ఫుడ్, వెంటనే పీచు పదార్థం కావాలి అక్కడ. అందుకనే డైట్ మెనూలో లాస్ట్లో 2 ఫ్రూట్స్ అన్న పెడతారండి. ఎందుకు పెడతారు మీకు ఎప్పుడన్నా అర్థమైందా? పెరుగన్నో కూరన్నో అన్నీ పెట్టిన తర్వాత లాస్ట్లో 2 ఫ్రూట్స్ అన్న పెడతారు. బ్యాలెన్స్డ్ ఫుడ్, ఫైబర్ వెళ్ళాలి. ఇది ఎలా అవసరమైనదో ఆత్మకు కూడా అవసరమైన భోజనాన్ని పెట్టండి. దాన్నే భోజనము అనేదానికంటే అది విద్య, మహోన్నతుని విద్య. ఎందుకంటే కంటికి కనబడేదాన్ని పదార్థం అంటారు, కంటికి కనబడకుండా వినబడేదాన్ని జ్ఞానం అంటారు. కంటికి కనబడేది పదార్థం అయితే కంటికి కనబడకుండా ఉన్నదాన్ని జ్ఞానం అంటారు, అది మేలు చేసేది అని అర్థం. అది మేలు చేసేది. అందుకనే పౌలు గారు మాట్లాడుతూ ఒక పదాన్ని మాట్లాడాడు. ఇక్కడ మీరు లాస్ట్ ఎపిసోడ్లో మాట్లాడుతూ గలతీయులకు రాసిన పత్రికలో 5:17 ఒక మాట ఉన్నారు. ఈ రెండింటి ఆత్మ శరీరమునకును శరీరం ఆత్మకును విరోధముగా ఆపేక్షించుచున్నవి, ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి, గనుక మీరేమి చేయనిశ్చయించుదురో వాటిని చేయకుందురు. ఇది ఎందుకంటే ఆత్మ శరీరానికి శరీరం ఆత్మకు ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉంది, గనుక మీరు జాగ్రత్తగా ఆత్మను అనుసరించి నడవాలి. దేహాన్ని అనుసరించి నడవడానికి కుదరదు. ఆత్మ చెప్తూ ఉంటుంది, ఇదిగో లోక జ్ఞానంతో పాటు దైవజ్ఞానం కూడా నేర్చుకోను ఆయన అని. కానీ శరీరం ఏమంటో తెలుసా? దైవజ్ఞానం నేర్చుకుంటే డబ్బులు ఎవరు వస్తారు, భోజనం ఎక్కడ దొరికిద్ది, గనుక అది మానేసి దీనికి వెళ్ళు అంటుంది. ఆదివారం ఒక్కరోజు చాలులే. మరి ఆదివారం ఒక్కరోజు తింటే సరిపోతుందని దేహం ఎప్పుడన్నా నీకు చెప్పిందా? పొద్దున తిన్నా మధ్యాహ్నం ఉండాలి, మళ్ళీ ఎన్వి. మధ్యాహ్నం తిన్నాను కదా చాలులే అని అంటారా? మళ్ళీ ఈవినింగ్ కూడా ఉండాలి ఎన్వి. ఎన్వి లేకపోతే ముద్ద దిగదు మరలా. పొద్దున తిన్నాం కదలే ఎందుకులేని అనుకుంటారా? కుదరదే, కుదరదే. మరి అలాగే దేహానికి అవసరమైన అంత భోజనాన్ని నువ్వు ఇస్తున్నప్పుడు ఆత్మకు అవసరమైన భోజనం కూడా కావాలి కదా. అందుకనే యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు ఒక ఉన్నతమైన మాటను మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? ఒకసారి మీ బైబిల్ విప్పి చూడండి, యోహాను సువార్త. అక్కడ వ్రాయబడినటువంటి ఒక ఉన్నతమైన మాట ఏమని వ్రాయబడిందో మీరు మీ బైబిల్ విప్పి జాగ్రత్తగా చూడగలిగితే, అక్కడ వ్రాయబడిన ఉన్నతమైన మాటను మీరు జాగ్రత్తగా చూడాలి. 17:5 తండ్రి,
లోకము పుట్టకమునపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు మహిమపరుచుమో. లోకము యొద్ద లోకములోనికి రాకముందు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో ఇప్పుడు నీ యొద్ద నన్ను మహిమపరచుము. ఎందుకంటే లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరిచితిని వారు నీవారై ఉండిరి. నీ వారికి వారిని నాకు అనుగ్రహించితివి, వారు నీ వాక్యమును గైకొని ఉన్నారు. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను, మాటలు ఇచ్చి ఉన్నాను. యేసుక్రీస్తు వారు ఏమి ఇవ్వటానికి వచ్చాడు అని అంటే రొట్టెలు కాదు ఇవ్వటానికి వచ్చింది. వాళ్ళక్కడ కడుపు ముందు మాటలు భుజించాలి అని అంటే ఆ మాటలు భుజించడానికి తన శక్తిని అంతా వినియోగించారు గనక ఆ తర్వాత వాళ్ళు నీరసపడిపోకుండా ఉండటానికి రొట్టెనిచ్చారు. అంటే మొదట మాటనిచ్చాడు, ఆ తర్వాత రొట్టెనిచ్చాడు. అందుకనే అపవాది యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి, ఇదిగో నువ్వు బాగా బలహీనపడిపోయావు, తినడానికి ఏమీ లేదు, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా మార్చుకుని తిను అనగానే అప్పుడు యేసుక్రీస్తు వారు ఒక మాట అంటాడు, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట వలన వచ్చు ప్రతి మాట వలన బ్రతుకును అనడం లేదా గుర్తుపెట్టుకోండి. అండి ఏమన్నాడు అక్కడ, మనుషుడు రొట్టె వలన మాత్రము జీవించడు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన. మాట మనిషిని బ్రతికిస్తుందా? అవును బ్రతికిస్తుంది. అవునండి బ్రతికిస్తుంది. ఏం బ్రతికిస్తుంది అన్నది మీరు ఆలోచించగలిగితే మీకు తెలియని ఆహారము నాకుంది అని అంటాడు యోహాను సువార్త 4:7. ఒకసారి మీ బైబిల్ విప్పి చూడగలిగితే సమరయ స్త్రీతో మాట్లాడుతూ అక్కడ చెప్పిన ఒక ఉన్నతమైన మాట, యోహాను సువార్త 4:34, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు, ఆయన పని తుద ముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. అదే నాకు భోజనం. ఇది పని తుది ముట్టించటం అంటే పని చేయటం అంట, దేవుని గురించి తండ్రి గురించి భూమి మీద ఉన్న పిల్లలకు చెప్పటమే. పరలోకంలో మీకు తండ్రి ఉన్నాడని, ఆయన శాశ్వతంగా ఉండేవాడని, నిత్యజీవం కలవాడని, సజీవుడని, ఆ సజీవులకు మీరు కుమారులని, ఆయన ఎప్పుడూ సజీవుడు గనక నీవు కూడా సజీవుడుగా ఉండాలి అని అంటే ఈ లోకంలో నీకోసం కలుగు చేసిన కాయగూరలతో పాటు మాంసముతో పాటు దేవుని మాటలు కూడా నువ్వు భుజించటం నేర్చుకోవాలి అని చెప్పాడు. అప్పుడు నీవు సజీవుడు అవుతావు. ఈ లోకంలో భోజనానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తే ఈ 70 నువ్వు హ్యాపీగా ఉండగలవేమో, ఈ 80 హ్యాపీగా ఉండగలమేమో, కానీ 80 తర్వాత నీవు దేవుని దగ్గర సజీవుడుగా ఉండగలిగితే అంటే నీ ఆత్మ నిత్యాగ్నిలోనికి వెళ్లకుండా దేవుడు ఉన్న ప్రదేశానికి చేరగలిగినప్పుడు నీవు సజీవుడు అన్న పదానికి అర్హుడు. అంటే ఆత్మకు చావు లేదు కానీ ఆత్మ నిత్యాగ్నికి వెళ్ళకూడదు. ఆత్మ దేవుని ఇష్టాన్ని నెరవేర్చకుండా భూమి మీద కనుక బ్రతకగలిగితే, ఈ దేహాన్ని నలుకొట్టుకోలేకుండా దేహానికి లోబడి బ్రతకగలిగినప్పుడు ఆత్మ నిత్యాగ్నికి వెళ్ళిపోతుంది. దేహానుసారంగా బ్రతికినప్పుడు నిత్యాగ్నికి వెళితే ఆత్మ యొక్క ఆలోచనను నెరవేర్చడానికి నీ దేహాన్ని నువ్వు నలుక్కొట్టుకోగలిగినప్పుడు నీ ఆత్మ వెళ్ళవలసిన ప్రదేశం అంటే నీ తండ్రి ఉన్న లోకానికి వెళుతుంది. నీ తండ్రి ఉన్న లోకానికి ఈ సమాజానికి అర్థం కాలేదండి ఆ మాట. అందుకనే ఆత్మకు చావు లేదు, అది ఎక్కడైనా ఉండాలి. గనుక ఆత్మకు అవసరమైన భోజనాన్ని పెట్టాలి. అందుకు వాడాడు ఇక్కడ ఆ పదం. ఏమని, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు, ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది, అది నాకు భోజనం. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారు దేనికోసం ప్రాధాన్యత, అందుకని అన్నాడు మనుషుడు రొట్టె వలన మాత్రం బ్రతకడు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన ఆయన బ్రతుకును. అంటే మాటే భోజనం అవుతుందన్నమాట. సహజంగా మనం ఏమనుకుంటామంటే మనకు ఆకలింది అనుకోండి భోజనం పెడతాడులే దేవుడు అని అనుకుంటాం. ఆకలి కొనే వారి ప్రాణమును తృప్తిపరుస్తాను అన్నాడు కదా, అన్నాడు. కానీ దాని దగ్గర మరొక మాట కూడా అన్నాడు, అది మీకు అర్థం కాలేదు. కీర్తనల గ్రంథం 107:7 అక్కడ ఏమని వ్రాసాడో మీరు బాగా చూడాలి. 9వ వచనం, ఎలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. దేంతో? రొట్టెతోనా మాటతోనా? ఆశగల ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, రొట్టెతోనా మాటతోనా? ఆశగల ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. అంతవరకు మాత్రం బాగా ఆలోచిస్తారు, ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. దేంతో? మటన్తోనా?
బిర్యానీతోనా లేదా కాయగూరలతోనా నీకు ఇష్టమైన మంచి భోజన పదార్థంతోనా అంతకంటే ఉన్నతమైన మాటతో. అందుకనే కిందే ఏమన్నాడు చూడండి, కిందే ఆకలి గొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. మేలుతో ఆకలి కొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. మేలుతో నింపడం ఏంటి? మేలు అన్నది ఏమన్నా భోజనం అండి? మీరు ఎక్కడన్నా ఏమంటే కొద్దిగా మేలు బిర్యానీ ఏమన్నా ఉందా అంటే ఎవరన్నా ఇస్తారా హోటల్కి వెళ్ళి మేలు బిర్యానీ? మేలు రకం బియ్యం ఇవ్వమంటే ఇస్తారేమో, కానీ మేలు అన్నదాన్ని పదార్థంగా చూడలేరు అక్కడ. మేలు అన్నది అడ్జెక్టివ్, లక్షణం. అది లక్షణం అండి. లక్షణాన్ని నీకు కంటికి కనపడదు, అన్ని విజిబుల్ అవి కాదు, అవి ఇన్విజిబుల్ మెటీరియల్. అవన్నీ ప్రేమ కంటికి కనపడదు, అది అడ్జెక్టివ్. క్రొత్త అది అడ్జెక్టివ్. పాత అడ్జెక్టివ్. లక్షణాలు, లక్షణాలు ఎప్పుడు కంటికి కనపడవు. మేలుతో నింపుతాను అన్నాడు. మేలుతో నింపడం అంటే అర్థం ఏంటో తెలుసండి. అందుకనే మీకు ఇక్కడ ఒక మాట గుర్తుకు రావాలి, ఒకరి జన్మదినం కంటే మరణదినం మేలు అన్నాడా. ఒకరి జన్మదినం కంటే మరణదినం మేలు ప్రసంగేళ్ళలో ఉంటుంది, కానీ అది మేలే. జన్మదినం కంటే మరణదినం మేలు, కానీ అంతకంటే మేలైనది మరొకటి ఉంది. అంతకంటే మేలైనది, అంతకంటే మేలైనది ఏముందండి అంటారా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఒకసారి మీ బైబిల్ విప్పి చూడండి జాగ్రత్తగా, 1:22 ఎక్కడైతే ఈ లోకం కోసం ఎన్నో లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పిల్లలను చదివించడానికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చి లోక జ్ఞానంలో పండితులుగా చేస్తున్న తల్లిదండ్రులందరూ ఆలోచించాలి. ఇక్కడ దానికోసం ఎంత ప్రయారిటీ ఇస్తున్నారో అలాగే దైవ జ్ఞానాన్ని కూడా మీ బిడ్డలకు నేర్పగలిగినప్పుడు ఆ దానికి విలువ చేకూరుతుంది. ఇది లేనప్పుడు అది విలువ కాదు, అది విలువ కాదండి. ఎందుకంటే సంస్కారం నేర్పుతుందా అంటే నేర్పించలేదు. చదువు సంస్కారాన్ని నేర్పించదు. చదువు సంస్కారాన్ని నేర్పించగలిగితే చదువుకున్న వాళ్ళే ఎందుకు శాడిస్టులుగా మారిపోతున్నారు, ఎందుకు టెర్రరిస్టులుగా మారిపోతున్నారు, ఎందుకు ఉగ్రవాదులుగా మారిపోతున్నారు, ఎందుకు నక్సలైట్లుగా మారిపోతున్నారు? ఏమి నేర్పిందండి వీళ్ళ చదువు? ఏమి నేర్పింది? తోటి మనిషిని మనిషిని ప్రేమించే మనసు నేర్పించలేదా? అనుకున్న లక్ష్యాన్ని సాధించాలనే తపనతో బ్రతుకుతూ భార్య బిడ్డలకు తల్లిదండ్రులకు దూరం అయిపోయి సరిగా తిండి తినక వర్షంలో మగ్గిపోయి వాళ్ళ జీవితాలను పాడు చేసుకుంటున్నారు. పాపం వాళ్ళ జీవితాలని నాశనం చేసుకుంటున్నారు. కారణం ఏంటంటే వాళ్ళ ఆశయం కోసం బ్రతుకుతున్నారని ఒక ఆలోచనలో ఉన్నారు. ఆశయం ఏమిటి? అందరికీ పట్టడం మతుకులు అందాలి అన్నది వాళ్ళ ఆశయం. అయితే కొందరికి దగ్గర డబ్బులు ఉండకూడదు, అందరికీ వెళ్ళాలి అన్నది ఆశయం. అయితే ఆ ఆశయాన్ని బ్రతికించడానికి వాళ్ళు ఎందరిని పోగొట్టుకుంటున్నారు? ఎప్పుడన్నా ఆలోచించారా? వీళ్ళందరూ చదువుకున్న వాళ్ళండి, చదువుకున్న వాళ్ళు. అలాగే ప్రజల మధ్యలో ఉండి ప్రజల మనసులను మార్చగలిగిన మాట ఎంత విలువైనదో. కత్తి పట్టుకుంటే మనిషి చనిపోతాడు, మాట పట్టుకుంటే గాయం అవ్వదు, మనసు మారుతుంది. కత్తి పట్టుకుంటే మనసు మారదు, మామ పట్టుకుంటే మనసు మారదు. మనిషి ఆత్మ నిత్యాగ్నిలోనికి వెళ్ళిపోతుంది. అతన్ని భూమి మీద నుంచి కడతీర్చేస్తున్నావు, అది ఓల్డ్ టెస్టమెంట్. కంటికి కన్ను పంటికి పన్ను అన్నది ఓల్డ్ టెస్టమెంట్. కుడి చెంప మీద కొడితే ఎడం చెంప చూపించు అన్నది న్యూ టెస్టమెంట్, క్రీస్తులా. అది మాట. మాట మనిషిని మార్చగలదు. అందుకన్నాడు మేలుతో నిన్ను తృప్తిపరుస్తాను. జన్మదినము మేలు అనుకున్నారా? మరణదినము అంతకంటే గొప్ప మేలు అండి. మరణం మేలు అనుకుంటున్నారా? మరణం మేలే. మరణం తర్వాత మహోన్నతుని విద్యను నేర్చుకొని దేవుని జ్ఞానాన్ని నేర్చుకొని నీ పొరుగు వారిని నువ్వు ప్రేమించగలిగితే వాళ్ళ కష్టాలను నీ కష్టాలుగా భరించగలిగిన మనసును నువ్వు పొందగలిగినప్పుడు అది నీకు మరీ మేలుగా మారుతుంది. అందుకు వాడాడు అక్కడ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:21-22 వ్రాయబడిన మాటలు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభము. అయినను శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచుటలేదు. ఈ రెండిటి మధ్య నేను ఇరుకున పడి ఉన్నాను. ఏ రెండిటి మధ్య అండి? శరీరము, ఆత్మ. శరీరమేమో హ్యాపీగా తిను పనుకో అంటుంది. డాక్టర్ గారు షుగర్ ఉన్నాయన్నా స్వీట్ తినొద్దన్నా ఏం కాదులే, ట్యాబ్లెట్ వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. 2 స్వీట్లు తిను, ఇంకో డోస్ పెంచు, 2 టాబ్లెట్లు వేసుకో, ప్రాబ్లం ఏముంది అని అంటుంది. అంటే నిన్ను ఏ విధంగానైనా నట్టేట ముంచాలి అన్నది దీనికున్న లక్షణం. అందుకనండి మీ దేహమే మీ శత్రువు, ఎదురింటి వాళ్ళు కాదు, పక్కింటి వాళ్ళు కాదు.
మీ దేహమే మీ శత్రువు, మీ మాట ఎప్పుడు నీ ఆత్మ మాటను నీ దేహం విననివ్వదు. అందుకన్నాడు, ఈ రెండిటి మధ్య నేను ఇరుకున పడి ఉన్నాను, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని నాకు ఆశ ఉన్నది, అది నాకు మరీ మేలు, మరీ మేలు, మరీ మేలు. అందుకని అన్నాడు, ఆకలి కొనిన వారి ప్రాణమును మేలుతో తృప్తిపరిచెదను. వండర్ఫుల్ వర్డ్ అండి. గనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి, మహోన్నతుని విద్యను నేర్పించండి, తద్వారా మీ పిల్లలు ఈ భూమి మీద ఉన్నతమైన దేవుని బిడ్డలలా బ్రతకడానికి అవకాశం ఉంటుంది. నిన్ను నీకు దీర్ఘాయుష్ని ఇవ్వగలిగిన మిమ్మల్ని అనాథలుగా చేయరప్పుడు మీ బిడ్డలు, మిమ్మల్ని అనాథ శరణాలయాల్లో ఉంచరు, మిమ్మల్ని మీకే గోరుముద్దలు తినిపించి మీ ప్రేమను, వాళ్ళ ప్రేమను మీరెలా పొందారు, మీ ప్రేమను వాళ్ళెలా పొందారు, ఒకళ్ళ ప్రేమను ఒకళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకోగలిగిన వారిగా ఉంటారు. అలా చెయ్యాలి అంటే వాళ్ళకు అందవలసింది దైవ జ్ఞానం. నేర్పించండి, మీ బిడ్డలను దైవాలుగా మార్చండి. తలలో ఉంచండి, ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, నీ పిల్లలకు నీ మాటలు చెప్పాను, వింటున్నారు, ఆలోచిస్తున్నారు, కేవలం వినవారు మాత్రముగా ఉండి మోసపోకుండా నీ వాక్య ప్రకారం జీవించే భాగ్యాన్ని మీ బిడ్డలకు అనుగ్రహించమని, ఈ అందరి బిడ్డలైతే కార్యక్రమాన్ని చూస్తున్నారు వారందరికీ మీ కృపను తోడుగా ఉంచి నడిపించమని క్రీస్తు పేరిట ప్రార్థన అడుగుచున్నాను కన్న తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, ఇప్పుడు వచ్చిన సకల పరిశుద్ధులకు, కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడే నడిపించిన గాక, ఆమెన్. అందరికీ వందనాలు. CBTS చారిటీ ఆఫ్ బైబిల్ థియాలజికల్ సెమినరీ గుంటూరు వారి ద్వారా జరిగిన కార్యక్రమముల వివరము, బుధవారం కాలేజ్ వారి నియమ నిబంధనల ప్రకారము మీరు అడిగే బైబిల్లోని ప్రతి సందేహమునకు సమాధానములు చెప్పబడును. గురువారం మీరు కోరిన ప్రదేశంలో బహిరంగ సువార్త కూటము ఏర్పాటు చేయబడును. ప్రతి నెల రెండవ శనివారం ఉదయం 10:30 నుండి సాయంత్రం 4:30 వరకు సర్టిఫైడ్ బైబిల్ కోర్స్ క్లాసులు నిర్వహించబడును మరియు అవకాశమును బట్టి సెలవు దినములలో కూడా తరగతులు నిర్వహించబడును. ప్రతి నెల 2 మరియు 4 ఆదివారములలో బెతెస్దా ప్రార్థనా మందిరము, రామిరెడ్డితోట, గుంటూరు నందు జరుగును. ప్రతి నెల 3వ ఆదివారం క్రీస్తు రాజ్య సువార్త సంఘం కొమెరపూడి గ్రామం సత్తెనపల్లి మండలంలో తరగతులు జరుగును. ప్రతి ఆదివారం సాయంత్రం 6:00 నుండి 6:30 వరకు కల్వరి టీవీలో బ్రదర్ కె అమ్మారావు గారిచే దైవ వర్తమానములు అందించబడును. మా ద్వారా ప్రసారమయ్యే దేవుని వర్తమానములు యూట్యూబ్ నందు వీక్షించగలరు. GNT అమ్మారావు. అవర్ వెబ్సైట్ www.cbtsguntur.com మరియు యూట్యూబ్, ఫేస్బుక్లలో లైవ్ ద్వారా దేవుని వర్తమానములు వీక్షించవచ్చును. బైబిల్ కోర్స్ చేయాలని అనుకున్నవారు ముందుగా ఈ క్రింది ఫోన్ నెంబర్స్కు కాల్ చేసి రిజిస్టర్ చేపించుకోగలరు. 9700591789, 9949075789. మరిన్ని వివరములకు CBTS బుక్ స్టాల్ను సందర్శించగలరు.